నవమాసాలు మోసి కనిపించిన తల్లి కన్న కొడుకు భారమైంది. భారంగా ఉన్న తల్లిని ఎలాగైనా వదిలించుకోవాలని దురుద్దేశం చేశాడు ఓ కసాయి కొడుకు. కాలు ఎత్తి పక్కకు వేలేని తల్లిని ఏకంగా 4 అంతస్తులు ఎత్తుకు వెళ్లి అక్కడి నుంచి తోసేశాడు. ఈ దారుణమైన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నాడే ఇతని పేరు సందీప్ సత్వాని. తన తల్లికి సకల సేవలు చేస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. అతను చేస్తుంది సకల సేవలు కాదు, తల్లిని చంపడానికి చేస్తున్న ప్రయత్నం. కాలు తీసి పక్కకు వేలేని తల్లిని 2 చేతుల మీదకి ఎత్తుకొని 4 అంతస్తులు ఎక్కేశాడు. ఎవరూ చూడట్లేదులే అని అనుకుని ఆ పై అంతస్తు నుంచి తోసేశాడు. చేయాల్సింది చేసేసి ఏమీ తెలియనట్లుగా, జరగరానిది జరిగిపోయినట్లుగా కదల్లాడు. తన తల్లి ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి కింద పడి మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. తాను చేస్తున్న దుశ్చర్యలు ఎవరూ చూడలేకపోయినా ఆ దుశ్చర్యలను సిసి ఫుటేజ్ రికార్డ్ చేసింది. నడవలేని తల్లిని 4 అంతస్తులు ఎక్కించే ప్రయత్నం అంతా కంటికి కట్టినట్లుగా బంధించింది. సిసి ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కసాయి కొడుకును అరెస్ట్ చేశారు. ఈ సిలసిలే ఇనిషియలీ హమ్నే యాక్సిడెంటల్ డెత్ దాఖిల్ కి థీ. वो लेडी जो जयश्री बेन नथवाणी थी उनका पोस्टमार्टम और सब रिपोर्ट हमने करवाए थे और इनिशियल केस में हम लोगों ने जो भी दर्शन एवेन्यू फ्लैट था उसके डीवीआर और उसके सीसीटीवी कब्जे किए थे. इसी सिलसिले में हम लोगों को ऐसा डाउट था कि भाई ये जो मृत्यु है, अकस्मात मौत जो हमने दाखिल की है जयश्री बेन नथवाणी की, इट इज डाउटफुल. हमें डाउट इसलिए हुआ क्योंकि जो जयश्री बेन थी वो 4 सितंबर से 14 सितंबर तक स्टर्लिंग हॉस्पिटल में एडमिट थी. उनको ब्रेन हेमरेज हुआ था और उनके जो मेडिकल रिपोर्ट हमने जब चेक किए तो हमें पता चला कि सी वॉज बेड रिटन. वो बिना सपोर्ट के चलने में उनको चलने में दिक्कत हो रही थी और वॉशरूम और वहां उनकी जो दिनचर्या थी उनके करने के लिए भी वो सपोर्ट लेती थी. तो डाउट ये हुआ कि तीसरे माले पे जो उनका घर है वहां से चौथे माले जाना और वहां से सीढ़ी चढ़ के टेरेस पे जाना और टेरेस से 10 फुट चल के 4 फुट की जो दीवार थी ऊपर से कूदना, इट इज नॉट पॉसिबल विदाउट एनी सपोर्ट. जिस समय पे 8:56:40 पे उनका मृत्यु हुई थी जब वो गिर गई थी, उस समय पे उनके बेटे संदीप नथवानी उसकी प्रेजेंस टेरेस पे ही थी. वहां से वो खुद अपनी ही मम्मी के चप्पल पहन के सीढ़ी उतर के चौथे माले से तीसरे माले आके घर में चला गया था.